హెచ్చరిక దైవ జనుని హెచ్చరిక. నువ్వు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తే నిన్ను బట్టి ఆ వ్యక్తిని దేవుడు బాగు చేస్తాడండి. మనం ప్రభు దగ్గర ఏం చేయక్కర్లేదు, మనమే మాయలు మంత్రాలు ఏం చేయం. దేవుని కంటి ముందు నిలబెడితే చాలు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఒక్క మాట, ఎందుకు అబ్బాయి వచ్చావని ప్రభు ఏమన్నా అడిగాడా? ఆయనకు తెలుసండి, మనం అడక్కముందే మన బాధ ఏంటో ఆయనకి బాగా తెలుసా తెలీదా? తెలుసు. ఆ పక్షవాతంతో పడున్నోడిని చూసి నీకు స్వస్థత కలుగునుగాక అనలేదు, ఏమన్నాడు? మీ పాపములు క్షమించబడి ఉన్నవి. మనకొచ్చే రోగాలకి, మనకొచ్చే బాధలకి, మనకొచ్చే సమస్యలకి, మనకు మనశ్శాంతి లేకుండా పోవడానికి వీటన్నిటికీ మూలమేంటో తెలుసండి? పాపం. ఈరోజున మన జీవితాల్లో పాపపు గ్రహింపు లేని వారిగా ఉన్నామండి. అందుకే వాక్యం వినాలండి. వాక్యం వింటుంటే నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన తప్పులు మనకు తెలుస్తాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షి పడలు గద్దిస్తుంది. పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే గంతులు వేయటం, అల్లులు వేయటం, పాటలు పాడతామే అనుకుంటున్నారు చాలామంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి మనలో చేసే కార్యం ఏంటంటే మన స్థితిని మనకు చూపిస్తాడండి. మనం ఎక్కడున్నామనే తెలియజేస్తాడు. మనం ముందుకు పోలేకపోవడానికి మీ పాపములే కారణము, మీకు మేలు కలగకపోవడానికి మీ పాపమే కారణము. పాపము వలన వచ్చు జీతము ఏంటన్నది? మరణము. ఈ లోకంలో అందరూ మరణిస్తాం, కానీ మరణించిన తర్వాత మరొక మరణం ఉంది, అది రెండవ మరణము. అది అగ్ని గంధకములతో మండే గొండము. క్రీస్తు యేసునందున్న వారికి ఆ మరణం లేదండి. యేసు ప్రభువును నమ్మిన వాడు మరణించడు, మరణించినను తిరిగి లేస్తాడు. నా ఎందు విశ్వాసం ఇచ్చిన వాడు మరణించడు, మరణించినడు తిరిగి లేస్తాడంటే సమాధులు తెరబడతాయి, మృతులైన వారు లేపబడతారని బైబిల్ చెప్తూ ఉంది. పాపం ఉంటేనే మన దగ్గరకు వస్తాడు సాతాను. పాపం లేకపోతే సాతాను మన దగ్గరికి రాలేడు. అందుకే దాచబడిన పాపాన్ని ఉంచుకోకండి. సౌలు అనే మహారాజును దేవుడు కోరుకున్నాడు, రాజుగా చేశాడు, కొత్త మనసు ఇచ్చాడు. అతని జీవితంలో దావీదు మీద అసూయ వచ్చింది, అతనికి విషపు చూపు నిలిపాడంట అన్నాడు. అంతే, సైతానికి సంతో దొరికింది. కోపమన్నా, గర్వమన్నా, అబద్ధమన్నా, అవన్నీ ఎవరి సొత్తు తెలుసా అండి? సాతాను సంధివటం అన్నమాట. అందుకే కోపపడుడి కానీ పాపము చేయకండి. సాతాను వచ్చి కూర్చునేదాకా చేయబాకండి. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనివ్వకండి. పాపానికి విరుగుడు ఒకటేనండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అంతే. ఒప్పుకున్న మరుక్షణంలో పాపానికి నీ మీద శక్తి లేదిక, పాపం నీ జోలికి రాదిక. అపవాదికి చోటు ఇయ్యకుడి అని బైబిల్ చెప్తుందండి. ఎప్పుడైతే మనం పాపానికి చోటిస్తామో సాతాను మనకి మనతో సెటిల్ అయిపోతాడు, మనతో మనలో బస చేసేస్తాడు. ఇంటిలో పాపమైతే ఇంట్లో కూర్చుంటాడు, హృదయంలో పాపం చోటిస్తే హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. దాని నుంచి విడుదల కావాలంటే పాపం పోవాలి. కాబట్టి యేసుప్రభు చెప్పాడు, నీ పాపములు క్షమించబడినవి. పాపము క్షమిస్తున్నాను అని చెప్పటం కాదండి, ఆ పాప ఫలితము నుండి ఒక మనిషిని విడిపించడం ముఖ్యం. ఆ అధికారము యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. నువ్వు నేను కూడా ఎవడైనా కూడా క్షమించామని చెప్పొచ్చు, కానీ ఇంకొకటి పాపాలను తీసివేయటానికి పాప పరిహారం చెల్లించాలి, ఆ రుణం చెల్లించాలి. అది యేసు ప్రభు చెల్లించాడు. ఎప్పుడైతే ప్రభు మన జీవితాల్లోకి వస్తాడో మన జీవితంలో దీవెన ఉంటుందండి. శాపము నుండి విడిపించబడతాం, మన రోగాల నుంచి స్వస్థపరచబడతాం, మనం చేయనిదంతా సఫలమవుతుంది. నా మాట విన్నవాడు తను నన్ను వెంబడిస్తాడని ప్రభు చెప్పాడండి. ఈరోజు యేసయ్య మాటలు వింటే
నీవు దీవించబడతావు, అనేకులకు దీవెనగా ఉంటావు. నీవు దేవునికి దూరమైతే నిన్ను మొయ్యటానికి నలుగురు కావాలి, నిన్ను భరించడానికి నలుగురు కావాలి, నిన్ను పోషించడానికి నలుగురు కావాలి. కానీ యేసు ప్రభువు నమ్మినప్పుడు నిన్ను దీవిస్తాడు, నీవు అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయ్యా ఈ నిర్జీవమైన జీవితాలు మాకొద్దయ్యా, ఈ పడకల మీద పడుండే జీవితాలు మాకొద్దయ్యా, ఇతరుల మీద ఆధారపడే జీవితాలు మాకొద్దయ్యా, ఇతరులకు భారభరితమైన బతుకులు మాకొద్దు నాయనా. మా బతుకును మేము బతుకుటకు మా దేవుడు మాకు తోడున్నాడు, మా దేవుడు మమ్మల్ని దీవించాడు, మేమే 10 మందికి దీవెనకరంగా ఉంటామని నీ సాక్షులుగా బ్రతికే జీవితాలు కనిపెడుతున్న ప్రతి ఒక్కరికి దయచేయమని నాయన. ఈ రాత్రి ఎవరైనా ఇంకా నువ్వు ఇక్కడ శాపగ్రస్తులుగా ఉంటే నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రతి శాపమును కొట్టివేసినాను తండ్రి, ప్రతి రోగమును యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచున్నాము నాయన. అపవిత్రాత్మ ఇతడులో నుండి పొమ్ము, మరెన్నడూ ఇతరులోనికి రాకమని నీవు గద్దించినట్లుగా విడిపించబడిన మేము మరి ఎన్నడూ వాటికి బాడిసలభ కాకుండా నీవిచ్చు నిరంతరమైన శాశ్వతమైన దీవెనలతో వెళ్ళటకు సహాయము చేయము. నిత్య నరకానికి పోవలసిన వారు పరలోక రాజ్య వారసులైనట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను కొనసాగించము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును, సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై, ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఏప్రిల్ నెల 10-11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై, ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10-11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ పెట్టండి, మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి, 10వ తారీఖు అగ్రికూలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి, వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. కలగట, కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు, 18వ తారీఖు
రెండు రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడం వస్తున్నాం. రండి, ఈ రెండు మీటింగ్స్లోనూ పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బెరక్పూర్, కలకత్తా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939-527-527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే 18వ తారీఖు 1-డే గెట్టుగెదర్ను మీ కొరకు కలకత్తాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. 2:00 నుంచి 5:00 వరకు అలాగే 6:00 నుంచి 9:00 వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కొట్ట. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939-527-527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939-393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.